వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు కంటిన్యూ అవుతున్నది ఈ సందర్భంలో తెలుగుదేశం వ్యాఖ్యలు అన్నటువంటిది పదే పదే కుటుంబ సభ్యుడు అంటే జగనే చేయించారు అన్నటువంటిది ఎలక్షన్స్ ముందు వీళ్ళు వెళ్ళినటువంటిది అదే సందర్భంలో చంద్రబాబు చేయించారు లేకపోతే ఆదినారాయణ రెడ్డి చేయించారు అన్నటువంటిది ఇటు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది యాక్చువల్గా అయితే ఇంతకుముందే గతంలో నేను చెప్పాను అక్కడ బెంగళూరు దగ్గరకు సంబంధించినటువంటి ఒక స్థలం వివాదం తలెత్తడం ఆ వివాదం విషయంలో కొంత అమౌంట్ ముందుగా అనుకుని ఆ తర్వాత ఆ అమౌంట్ని తిరిగి ఇవ్వకపో అంటే ఆ వాళ్ళు ఇక సెటిల్మెంట్ అక్కర్లేదని చెప్పడం ముందు ఇచ్చినటువంటి అడ్వాన్స్ అయితే ఇక్కడే ఉండిపోవడం ఆ అడ్వాన్స్లో నుంచి వాటా రావాలన్నటువంటి దగ్గర ఆయనకి సహచరులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు అడగటం అక్కడ ఈయన ఇవ్వకపోవడం వాళ్ళ దగ్గర అక్కడ కొంత క్లాష్ వచ్చింది ఇదే సందర్భంలో ఆయన భవిష్యత్తులో ఇబ్బంది ఉంటుంది లేదా గతంలో ఇబ్బంది అన్నటువంటి కోణంలో వేరే వాళ్ళ ఈ పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అనేటువంటి వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ నేపథ్యంలో వీళ్ళు సహకరించి ఉంటారన్నటువంటిది ఒకటి లేదా అప్పుడు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవీలు వాళ్ళ మధ్యలో రెచ్చగొట్టారన్నటువంటి ప్రచారం అక్కడ నడిచింది కడపలో అన్నటువంటి బట్ అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఏది తేలట్లేదు కానీ ఈలో అది ఏది రేపు పొద్దున్న తేలాల్సి ఉంది ఈ లోపుగా ఓ డ్రైవర్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇతర వెహికల్స్ వాళ్ళని పట్టుకురావడము వీళ్ళందరినీ విచారిస్తున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి స్టేట్మెంట్ వరలరామయ్య ఇచ్చారు వాస్తవంగా ఆ రోజున తెలుగుదేశానికి ఏం జరిగిందో తెలుసు కానీ వీళ్ళని అరెస్ట్ చేసి వదిలిపెట్టేస్తే జగన్ మీదకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఆగింది కాబట్టి ఇప్పుడు వర్లరామయ్య తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంటు శుక్రవారం అదే బెయిల్ రద్దవకూడదని కేంద్ర హోంమంత్రి అమిత్ షాని జగన్ రెడ్డి వేడుకున్నారా అని ప్రశ్నిస్తూ మరొక వైపున వివేకా కేసులో సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేయబోతోంది ఒక వాళ్ళ కుటుంబ సభ్యుడిని సిబిఐ జగన్ కుటుంబ సభ్యుని అరెస్ట్ చేయబోతోందని జగన్కు భయం పట్టుకుంది వివేక హత్య కేసు విచారణలో సీబీఐని ఏదో అదృశ్య శక్తి అడ్డుకుంటోంది అన్నటువంటి పదం వాడారు ఇక్కడ అడ్డుకునేటట్టయితే అసలు సీబీఐ విచారణకే సహకరించక్కర్లేదు సిబిఐ విచారణ ఇంతకుముందు మనం ఎట్లా బ్యాన్ పెట్టామో అట్లాగే వీలు పెట్టచ్చు అక్కడ కుటుంబ సభ్యులు అనేటువంటి ప్రచారం ఎట్లాగ ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం తరపున చేస్తే జగన్ పేరు మీదకే వస్తుంది అందుకనే సీబీఐ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితి సిబిఐ అరెస్ట్ చేయడం ఖచ్చితంగా కుటుంబంలో వాళ్ళు కాబట్టి బయట వాళ్ళు అట్టే చేస్తారు అట్లాగా అంత సింపుల్గా ఎట్ట వెళ్ళగలుగుతారు కాబట్టి అరెస్ట్ అయితే అవుతుంది అయితే అది జగనే చేయించాడన్నటువంటి ప్రచారంలో కోసం ప్రిపేర్ చేస్తుంది తెలుగుదేశం అనడానికి సజీవ సాక్ష్యం వరలరామయ్య గారి స్టేట్మెంట్ రానున్న రోజుల్లో ఇదే పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరేటువంటి అవకాశం ఉంటుంది